తల్లికి చాలా ఎక్కువ భయం ఉంటుందండి. ఈ ఈ పిల్ల సమాజం ఇట్లా ఉంది అనే వాస్తవం ఆమెకి తెలుసు. అందుకని ఆ సమాజంలో ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏదైతే ఉందో అది తన బిడ్డకి లేకపోతే బిడ్డ ఇబ్బంది పడుతుందనే భయం తల్లికి ఎక్కువ ఉంటుంది తండ్రి కంటే కూడా. ఎందుకంటే ఆమె అనుభవించింది కదా. ఒకటి, మగ పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, అసలు పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, వాళ్ళ ఫస్ట్ రోల్ మోడల్స్ ఎవరు? తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అయినప్పుడు తండ్రి ఇంట్లో చీపురు పట్టుకుంటే కొడుకు కూడా చీపురు పట్టుకోవచ్చు అనేది వాడికి అర్థం అవుతుంది. కరెక్ట్. అవసరమైనప్పుడు తండ్రి అంట్లు తోముతుంటే నేను కూడా తోమొచ్చు, ఇది ఆడపిల్లల పని కాదని తెలుస్తుంది. తర్వాత తల్లి చెప్పినప్పటికీ మగపిల్లలు వింటారని రూల్ లేదు, ఎందుకంటే వాళ్ళ రోల్ మోడల్స్ తండ్రి. రెండోది, కుటుంబంలో తండ్రి మాట ఆజ్ఞగా ఉంటుంది, తల్లిది రిక్వెస్ట్ గా ఉంటుంది. మన సమాజంలో కన్స్ట్రక్షన్ అట్లా ఉంది, దీని నుంచి మనం బయటపడలే ఇంకా. అప్పుడు తండ్రి చేయనప్పుడు తల్లి చెప్పినా గానీ పెద్ద ప్రయోజనం ఉండదు. ఇది రెండోది. చెప్పొద్దని నేను అంటలా, చెప్పినా ప్రయోజనం ఉండదని చెబుతున్నా. అంటే మా మాలాంటి ఇళ్ళు మినహాయింపులు ఉంటాయి, అది వదిలేయండి. కానీ రోల్ మోడల్స్ ఎక్కడ? నా కొడుకు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? నా నా భాగస్వామి నుంచి నేర్చుకున్నాడండి. నా భాగస్వామి నేను ఇంటికి రాగానే మా ఆవిడ అలసిపోయి వచ్చిందని టీ పెట్టిస్తాడు. గర్వంగా చెప్తాను నేను, ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే టీ పెట్టి వెళ్ళాడు ఇక్కడ, మాట్లాడుతున్నావు కష్టపడుతున్నావు అని చెప్పి. ఈ బిహేవియర్ నా కొడుకు నేర్చుకుంటాడు. నేను నేను కూర్చోగానే వాడు అడుగుతాడు, నువ్వేంటి ఎక్కడ తిరిగి వచ్చావు, నీకు టీ ఇవ్వనా అని అడుగుతాడు. అది తను చేయకపోతే వాడికి కూడా అది అలవాటు అవ్వదు. అంటే మా ఇంట్లో తను కష్టపడి వస్తే నేను చేస్తాను, నేను కష్టపడి వస్తే వాళ్ళు చేస్తారు. నువ్వే చెయ్యాలి అనేది, నువ్వే చెయ్యాలి అనడం తప్పు. ఎవరైనా చెయ్యొచ్చు, ఎవరన్నా చెయ్యాలి అనడం రైట్, ఏ పనైనా. కాబట్టి మనం రోల్ మోడల్స్ ఏం చేస్తున్నాము అనేది ఇళ్లలో మనకు కూడా ఉండాలి. తల్లే చెప్పాలి అంటే మనం మళ్ళీ పిల్లల యొక్క మొత్తం ప్రవర్తనకి తల్లినే బాధ్యురాలుగా చేస్తున్నామా, ఇది కూడా ఆలోచించాలి. తర్వాత మీరు ట్రోలింగ్ గురించి అడిగారు. ఏమండి, మనం చేయాల్సింది మనం చేస్తాం. ట్రోలింగ్ ఒక రకమైన దాడి, ఒక రకమైన సంస్కారహీనత. మనకి గతంలో ఈ రోడ్లు పక్కన కూర్చుని నోటికొచ్చిన బూతులు మాట్లాడి ఆనందించే ఒక కలుగు జాతి ఒకటి ఉంటది. ఇదంతా కలుగు జాతి, అంటే కలుగుల్లో బతికే జాతి. వీళ్ళ ముఖాలు పబ్లిక్ లో ఎందుకు పనికిరావు? వీళ్ళు వీళ్ళు జీవితంలో దేనికి పనికిరారు. ఎవడి అభిమానులుగానో, అది కూడా దురభిమానులుగానో ఉంటూ ఈ దాడుల నుంచి మాకేమన్నా ఐడెంటిటీ వస్తుందా అని ఇట్లా బూతులు తిట్టుకుంటుంటూ ఐడెంటిటీ కోసం బతుకుతుంటారు, నోటి తీటతో బతుకుతుంటారు. ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనం పట్టించుకోవాలా? వాళ్ళు మాట్లాడే సంస్కారహీనమైన భాషే వాళ్ళకి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదనే తెలుస్తుంది మనకి. అది అసలు బాధపడాల్సిన అంశం కూడా లేదు అందులో. నా అభిప్రాయం అయితే అదే, ఐ జస్ట్ డోంట్ కేర్ అబౌట్ దెమ్. నేను ఏదైతే చెయ్యాలో, నా కాన్షియస్నెస్, నా చైతన్యము ఏది చెయ్యాలని నాకు చెప్తుందో అది నేను చేస్తాను.